ఈ ఏడాది సకాలంలో వరుణుడు కరుణించటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా వరి సాగు చేసే రైతులు వారి ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని నేరుగా విత్తే విధానాలను కొందరు ఆచరిస్తుండగా, మరికొందరు సంప్రదాయ పద్ధతిలో నారును పెంచి నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. సాగునీరు అందుబాటును బట్టి మెట్ట నారుమళ్ళు, దంప నారుమళ్ల విధానాల్లో నారు పెంపకం చేస్తున్నారు. నారు మొక్కలు ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రధాన పొలంలో నాటిన తర్వాత పైరు అంత ఏపుగా ఎదుగుతుంది. ముఖ్యంగా చీడపీడలకు ఆవాసాలుగా ఉంటూ పోషకాలకు పోటీ పడుతూ పెరిగే కలుపు మొక్కలను అరికట్టగలిగితే నాణ్యమైన నారును పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియచేస్తున్నారు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. వరినారు మళ్ళలో మనకు అత్యంత సమస్యాత్మకం ఏంటంటే మనకు ఎక్కువగా ఊద బొంతూత లాంటివి, అలాగే కావలి గడ్డి, ఉప్పు గడ్డి, ఇటువంటి గడ్డి జాతి మొక్కలు, తుంగజాతి మొక్కలు, ఆవడకాయ, అమృత కాడ, అట్లాగే బొక్కెనాకు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాధారణంగా వరినారు మళ్ళని రెండు రకాలుగా పోస్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే మెట్టనారుమడి, దంపనారుమడి. మెట్టనారుమడి ఏంటంటే పొలం దున్ని విత్తనం పొడి దుక్కులో విత్తనాలు వేసుకుంటాం. ఇక్కడ కూడా మనం రెండు దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పిండి మిథిలిన్ అనే మందు ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపుని పిచికారీ చేసుకోవటం, లేకపోతే ప్రిటలాక్లోర్ అనే మందు నీటిలో కలుపుని పిచికారీ చేసుకుంటే విత్తిన వెంటనే లేక 2 రోజుల లోపల దాదాపుగా 15 రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటుంది. అయితే రైతు సోదరులు ఏంటంటే ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే కనుక చేసుకోబోతే 15 రోజున మనకు ఎక్కువగా ఇప్పుడు సమస్యాత్మకంగా ఉండేది ఏంటంటే కేవలం ఊద ఎక్కువగా ఉంటుంది. ఈ ఊద ఉధృతి మలం రైతు సోదరులు ఈ నార్మళ్ళు వదిలేయటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సైహాలఫా బెటైల్ అంటే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిలో వచ్చేటువంటి ఊదను నిర్మూలించుకోవచ్చు. లేదు అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే కనుక విస్పైర్బ్యాక్ సోడియం అనే మందు 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ అంటే 10 లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ చొప్పున మాత్రం కలుపుకుని పిచికారీ చేసుకుంటే నార్మల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుపు లేనటువంటి చక్కటి నారు వస్తుంది. ఇది మెట్ట నార్మల్లో చేసుకో. అదే దంప నార్మడి అయితే మాత్రం సాధ్యమంతవరకు 15 రోజునే ఈ రెండు మందులు ఏదో ఒకదాన్ని సైహాలఫాబ్యుటైల్ కానీ లేదా బిస్పైర్బ్యాక్ సోడియం మందు ఎల్లో కానీ ఏదో ఒకదాన్ని చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం వరి నార్మళ్ళల్లో మనం కలుపు రాకుండా చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే నారుమడి పీకేటప్పుడు నారుతో పాటుగానే మనకి తుంగ కానివ్వండి లేకపోతే ఊద ఇటువంటివన్నీ కూడా వెళ్ళి మళ్ళీ పొలం అంతా కూడా వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమంతవరకు మనకు మెట్ట నార్మళ్ళలో కానీ దంప నార్మళ్ళలో కానీ అవసరం వేస్తే వెంటనే 15 రోజున తప్పనిసరిగా కలుపు నిర్మూలన చేసుకుంటే ఇటువంటి కలుపు లేనటువంటి నారు చక్కగా లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది.